हेलो फ्रेंड्स मेरे चूस्त टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूस 17 फिब्रवरी 2021 की संबंधी चूस मुख्यमंत्री करंट अफेयर्स अच्छे उन्नाई वीडियो ने स्कीदा चूँगी अलगे वीडियो चूसे प्रति तक वीडियो ने लाइक चेक इंका मैं चैनल सब्सक्राइब सब्सक्राइब इपड़े लेट करंट अफेयर्स चूसम क्वेश्चन अड़ता है आंसर अच्छे कामेंटी ए राष्ट्र में उचित कोचिंग संबंधी अभ्युदय अने प्रोग्रम स्टार्ट आंसर ने कामेंटी नेन करंट अफेयर्स मर्चिपोयानु स्कोच सीएम आफ् द इयर अवार्ड मन सीएम आंध्र प्रदेश सीएम जगन मोहन रेड्डी गारिकि जरिगिंदि स्कोच सीएम आफ् द इयर अवार्ड 2021 की संबंधी एवरिकि वच्चिंदि अंटे वैएस जगन मोहन रेड्डी गारिकि रावडं जरिगिंदि ओके नेक्स्ट चूसुकुंटे फस्ट क्वेश्चन कांचोत् पंडुग ए प्रांतंलो निर्वहिस्तारु अनि चूसुकुंटे जम्मू काश्मीर लो निर्वहिस्तारु పురాతన నాగ సంస్కృతికి సంబంధించిన ప్రతిగైత ఈ పురాతన కాంచోత్ పండుగను జమ్మూ కాశ్మీర్ లోని చినాబ్ లోయకు సంబంధించి ప్రాంతంలో మతపరమైన ఉత్సాహంతో దీనినైతే నిర్వహిస్తారు ఈ పండుగకు స్థానికులు ప్రధానంగా నాగ అనుచరులు జరుపుకుంటారు ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే గౌరీ తృతీయ శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్న తరువాత వారు తన వివాహ బహుమతిగా మంచుతో చేసిన సింహాసనం కోసం పట్టుబడ్డారు సో దానికి సంబంధించి ఈ పండుగను ఇక్కడైతే జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ లోయలో నిర్వహిస్తారు సో ఏ పండుగ అంటే కాంచోత్ పండుగను ఎక్కడ నిర్వహిస్తారు అంటే జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ లోయ సమీపంలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని మొట్టమొదటి జీవన జంతువు యొక్క 5 శిలాజాలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అని చూసుకుంటే మధ్యప్రదేశ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి జీవన జంతువు ఓల్డెస్ట్ అనిమల్ కు సంబంధించిన 5 శిలాజాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కనుగొనడం అయితే జరిగింది ఫుల్ డీటెయల్స్ చూసుకుంటే ప్రపంచంలోని మొట్టమొదటి జీవన జంతువు యొక్క 5 శిలాజాలను 550 మిలియన్ సంవత్సరాల పురాతన డిక్సోనియా బీంబెట్కా రాక్ ఆశ్రయాల పైకప్పుపై పరిశోధనలో కనుగొనడం అయితే జరిగింది అవి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి ఈ పురాతన జంతువు యొక్క శిలాజాలను తెల్లటి ఆకులాంటి పాచెస్ నుండి కేంద్ర వెన్న పూసిన ఇక్కడ మరియు కనెక్ట్ సిరలతో గుర్తించవచ్చు సో వీటిని గుర్తించాలంటే ఇక్కడ వీటితో మాత్రమే గుర్తించగలము ఈ సిరలతో మాత్రమే గుర్తించగలము జంతువు యొక్క ఒక శిలాజం 17 అంగుళాల పొడవు అయితే ఉంది అలాగే రెండు మిగతా రెండు చూసుకుంటే చాలా చిన్నవిగా అయితే ఉన్నాయి సో మొత్తంగా 5 శిలాజాలను ఓల్డెస్ట్ అనిమల్ యొక్క ఇక్కడ 5 శిలాజాలను మధ్యప్రదేశ్ లోని దగ్గరలో భూపాల్ దగ్గరలో 40 కిలోమీటర్ల దగ్గరలో దీనినైతే కనుగొనడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు ఎవరికి అప్పగించారు అని చూసుకుంటే సౌందర్ రాజన్ తమిళసైకి అప్పగించడం అయితే జరిగింది సో ప్రెజెంట్ ఈమె తెలంగాణ గవర్నర్ గా కూడా అయితే ఉన్నారు సో ఈమెకు జస్ట్ నెక్స్ట్ గవర్నర్ నెక్స్ట్ పర్మనెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ని నియమించే వరకు మాత్రమే ఇక్కడ బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగింది సో ప్రెజెంట్ తమిళసై గారు తెలంగాణకు కూడా గవర్నర్ గా అయితే ఉన్నారు సో ఈమెకు చూసుకుంటే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది సో ఇంతకు ముందు ఈ ప్లేస్ లో కిరణ్ బేడీ గారు అయితే ఉండేవాళ్ళు సో నిన్న నైట్ చూసుకుంటే కిరణ్ బేడీ గారిని తప్పించి ఇక్కడ సౌందర్య రాజన్ గారికి అదనపు బాధ్యతలు అయితే ఇక్కడ రాష్ట్రపతి గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో దీనికి కారణం ఏంటి అనేది అయితే మాత్రం తెలియలేదు కానీ మార్నింగ్ మనకు దీనికి సంబంధించి పుదుచ్చేరికి సంబంధించి ప్రెజెంట్ సీఎం గవర్నర్ నారాయణస్వామి మాత్రం ఇక్కడ ఏమంటున్నారంటే నేనే చాలాసార్లు ఆమె మీద కంప్లైంట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది రాష్ట్రపతి గారికి సో ఆ కారణం చేతనే ఆమెను బదిలీ అయితే చేశారు ఆమెను ఈ పదవి నుండి తొలగించారు అని చెప్పి మాత్రం ఆయన క్లెయిమ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇరాన్ రష్యా మారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021 ఎక్కడ నిర్వహించనున్నారు అని చూసుకుంటే హిందూ మహాసముద్రము సో ఇరాన్ రష్యా మారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021 గా పిలువబడే ఈ ఇరాన్ మరియు రష్యా యొక్క 2 రోజుల నావికాదళంలో మన భారతదేశం కూడా చేరడం జరిగింది దీన్ని మన హిందూ మహాసముద్రంలో ఉత్తర భాగంలో జరపనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఇటీవల గ్యాస్ రంగ ప్రాజెక్టులను పునాది రాయి వేశారంటే తమిళనాడులో ఫిబ్రవరి 17, 2021న ప్రధాని నరేంద్ర మోడీ గారు తమిళనాడులో కొన్ని కీలకమైన ఇక్కడ ప్రాజెక్టులకు పునాది రాయి అయితే వేయడం జరిగింది అందులో ముఖ్యంగా చమురు గ్యాస్ రంగ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి అలాగే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన రామ్నాథ్పురం తూత్తుకుడి సహజ వాయు పైప్ లైన్ని ప్రారంభించారు అలాగే గ్యాసోలిన్ డెస్పులైజేషన్ యూనిట్కి సంబంధించి ప్రధాని మోడీ గారు దీనికి దేశానికి అంకితం అయితే చేయడం జరిగింది అలాగే నాగపట్నం వద్ద కావేరీ బేసిన్కి సంబంధించిన రిఫైనరీకి పునాది రాయి అయితే వేయడం జరిగింది మొత్తంగా తమిళనాడులో చాలా రకాల ఇక్కడ
ప్రాజెక్ట్స్ ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, పైలట్ పే జల్ సర్వేక్షన్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని చూసుకుంటే గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూసుకుంటే పైలట్ పే జల్ అనే స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని జల్ జీవన్ మిషన్ అర్బన్ కింద ప్రారంభించడం అయితే జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే నీటిలో సమానమైన పంపిణీ మరియు మరుగునీటికి సంబంధించి తిరిగి ఉపయోగించుకునేలా నగరాల్లో ఈ సర్వేక్షన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేక్షన్ నీటి వనరులను మ్యాప్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ జల్ సర్వేక్షణకు సంబంధించిన కార్యక్రమం ఎట్లుంటుంది అని చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే మరుగునీటిని వాడుకునే విధంగా ఓకేనా, సో దాన్ని ఆ విధంగా మార్చే విధంగా దీన్ని అయితే ప్రారంభించనున్నారు. దీన్ని గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ప్రారంభించిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ యాప్ ఏది అని చూసుకుంటే సందేశ్ అనే మొబైల్ ప్లాట్ఫామ్ యాప్ని ప్రారంభించడం జరిగింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సందేశ్ సారీ సెంటర్ చూసుకుంటే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాట్సాప్ లాగే పనిచేస్తుంది. బట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇక్కడ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఏదైతే ఉందో ఐఎఫ్సి అదైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే సారీ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి అయితే దీన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో దీని ద్వారా కమ్యూనికేషన్లకు సంబంధించి ఉపయోగించడానికి ముఖ్యంగా దీన్ని అయితే ప్రారంభించారు. దీన్ని మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి యూస్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కేంద్రానికి సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అయితే ఇక్కడ విడుదల అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి వర్క్షాప్ సంబంధించి ఎక్కడ నిర్వహించనున్నారు అంటే మన భారతదేశంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నింటినీ మనకిస్తున్న వేళ ఈ సంక్షోభంపై చర్చించేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి ఏదైతే సార్క్ ఉందో సో దానికి సంబంధించిన సమావేశాన్ని ఫిబ్రవరి 18వ తేదీన భారత్ అయితే నిర్వహించనుంది. ఈ వర్క్షాప్ సంబంధించి పాకిస్తాన్ని కూడా ఆహ్వానించడం అయితే జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యదర్శుల స్థాయిలో జరుగుతున్న ఈ వర్క్షాప్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించి నాయకత్వం మన భారతదేశం అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, వార్తలు రాసే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది అని చూసుకుంటే చైనా. సారీ రాష్ట్రం అంటున్నా దేశము. ఓకే సో ఇక్కడ చైనాలో ముఖ్యంగా చూసుకుంటే సమాచార ప్రసారాలపై ఇప్పటికే అనేక ఆంక్షలు అయితే ఉన్నాయి. చైనాలో చూసుకుంటే తాజాగా ఆన్లైన్ సమాచార నిబంధనలకు సంబంధించి మరింత కఠినతరం అయితే చేయడం జరిగింది. ఈ మేరకు ఆ ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలకు సంబంధించి వచ్చే వారంలోగా అమలు అయితే చేయనున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడుండే బ్లాగర్లు తదితరులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను విశ్లేషణలను ఆన్లైన్లో ప్రచురించే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చైనా అధ్యక్షుడు ఏదైతే జిన్పింగ్ ఇక్కడ ప్రాధాన్యం ఇస్తూ దీనికి సంబంధించిన ఒక ఆదేశాలు అయితే వెలువడడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ క్రికెట్ ఆటగాడు డూప్లెసిస్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు అని చూసుకుంటే దక్షిణాఫ్రికా. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికాకు సంబంధించి 69 టెస్టులు అయితే ఆడడం జరిగింది. 40 సగటుతో ఆయన టోటల్గా 4163 పరుగులు అయితే చేయడం జరిగింది. వీటిలో 10 శతకాలు 21 అర్ధ శతకాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన ప్రజెంటు ఈ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఏ ఆటగాడు అంటే ఏ దేశానికి చెందిన ఆటగాడు అంటే డూప్లెసిస్ దక్షిణాఫ్రికాకు సంబంధించి. ఓకే ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఈరోజు కొంచెం లేట్ అయితే అవ్వడం అయితే జరిగింది కరెంట్ అఫైర్స్. ఓకే ఈరోజు నేను ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా వేసుకోవడం జరిగింది. సో దానివల్ల కొంచెం లేట్ అయితే అయింది ఈవినింగ్. మళ్ళీ ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కూడా దానివల్ల లేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ అయితే రాలేదు. ఓకే సో ధైర్యంగా అయితే ప్రతి ఒక్కరు వేపించుకోవచ్చు. నేనైతే కోవిషీల్డ్కి సంబంధించి ఈరోజు వ్యాక్సిన్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఓకే ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాము. సో మొత్తంగా 2 డోసులు అయితే వేస్తారు. ఫస్ట్ ఒక డోసు వేసిన 28 రోజుల తర్వాత ఇంకో డోసు అయితే వేస్తారు. సో ప్రజెంట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉన్నారో కరోనా టైంలో వాళ్ళకి అయితే వ్యాక్సిన్ వేస్తున్నారు. సో నెక్స్ట్ ఫేజ్లో ఓల్డ్ పీపుల్ 50 ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళకైతే వేస్తారు. నెక్స్ట్ తర్వాత నార్మల్ సిటిజన్స్ అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి అయితే వస్తుంది. ఓకే సో ఇప్పుడైతే ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుంటే కాంచౌత్ పండుగ ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అని చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో. ప్రపంచంలోని మొట్టమొదటి జీవన జంతువు యొక్క 5 శిలాజాలను ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే మధ్యప్రదేశ్. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు ఎవరు అప్పగించారంటే తమిళిసైకి.
ఇరాన్ రష్యా మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021 ఎక్కడ నిర్వహించనున్నారంటే హిందూ మహాసముద్రంలో. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ఇటీవల గ్యాస్ రంగ ప్రాజెక్టులను పునాదిరాయి వేశారంటే తమిళనాడులో. పైలట్ పే జల్ సర్వేక్షన్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే గృహ పట్టణ వ్యవహారాల శాఖ. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రారంభించిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఏది అంటే సందేశ్. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి వర్క్షాప్ను ఎక్కడ నిర్వహించనున్నారంటే మన భారతదేశంలో. వార్తలు రాసే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసిన దేశం ఏది అంటే చైనా. ఏ దేశ క్రికెటర్ ఆటగాడు డూప్లెసిస్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారంటే దక్షిణాఫ్రికా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.